हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल संजू हैंडवर्क्स। ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, మీ ప్రీవియస్ వీడియోలో ఈ బ్లౌజ్ మీద మిర్రర్ వర్క్ చూపించాను కదా, స్టిచ్చర్ బ్లౌజ్ మీద గ్లాస్ మిర్రర్ వర్క్, అదే అండి బ్లౌజ్. ఇది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది బ్లౌజ్, అందుకని వీడియో చేసి చూపిస్తున్నాను. ఇది ఈ శారీ అండి, దీనిపై ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది, కొంచెం సిల్వర్ అండ్ ఆరెంజ్ షేడ్లో వచ్చిందండి. హ్యాండ్స్కి ఇదే బార్డర్ కదా, సిల్వర్ షేడు, అందుకే ఇది ఇలాగే పెట్టేసుకున్నాను. శారీ వచ్చేసి మాత్రం ఇదండి, షైనింగ్లో ఉంటుంది, కొంచెం టిష్యూ పేపర్ శారీ మోడల్ అండి. ఇది సిల్వర్ షేడ్లో ఇలా వచ్చిందండి బార్డర్. అయితే ఇది శారీ మొత్తం ఇలాగే వచ్చేస్తుందండి, రన్నింగ్ మొత్తం చెక్స్ సిల్వర్ షేడ్. ఇది వచ్చేసి బ్లౌజ్, అందుకే ఇలా స్టిచ్ చేసుకున్నానండి, బోట్ నెక్ మోడల్. హ్యాండ్స్కి ఇలా పెట్టేశాను కదా. బ్యాక్ వచ్చేసి ఇలా శారీ క్లాత్తోనే పైపింగ్ వేశానండి, పైపింగ్ చుట్టూ మిర్రర్స్ వేశాను. ఇదేమో మనకి బయట ఫ్యాన్సీ స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది కదా డోరీ, దీన్ని ఇలా లాక్ మోడల్లో పెట్టానండి, ప్రతిదానికి డోరీ కట్ వేసుకోవడం అని చెప్పి. దీన్ని కొంచెం వెరైటీగా ట్రై చేశాను, బ్యాక్ హుక్స్ పెట్టానండి, ఇది బుట్ట హ్యాండ్స్ పెట్టానండి. ఈ హ్యాండ్స్కి అయితే మిర్రర్స్ వేయలేదు, ఎందుకంటే వేసినా కూడా లోపలికి వెళ్ళిపోతుంది అని చెప్పి కనపడదు కదా, అందుకని హ్యాండ్స్కి వేయలేదు, ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ వేసానండి. ఇది నేనే స్టిచ్ చేశాను బ్లౌజ్, ఫ్రంట్ కూడా నెక్ చుట్టూతో వేసానండి. మీకు నచ్చితే బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ వేసుకోవచ్చు. శారీస్కి డ్రెస్సెస్కి కూడా ట్రై చేయొచ్చండి మిర్రర్ వర్క్, అండ్ సింపుల్ మిర్రర్ వర్క్, గ్లాస్ మిర్రర్ వర్క్ మీకు వేసి చూపించాను. కొందరికి యాంకర్ థ్రెడ్ అవైలబుల్గా లేదంటే నేను మిషన్ థ్రెడ్తో వేసి చూపిస్తున్నానండి, అంతే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ట్రై చేయండి, అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు కొత్తగా ఎవరైనా నా ఛానల్కి వచ్చినట్లయితే. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.